కరెంట్ అఫేర్స్ సంబంధించి పర్యావరణ విభాగంలో అంటే ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో భాగంగా ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ని మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇది మొత్తం మనకి సుమారుగా ఒక 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది, కాబట్టి దీన్ని మనం బ్రీఫ్గా కరెంట్ అఫేర్స్ భాగంలో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా కరెంట్ డేటాని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కూడా గతంలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఇటువంటి కరెంట్ డేటా నుంచే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు గమనించి దీనిని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. దానిలో భాగంగానే పర్యావరణ సంబంధించి మనం డిస్కషన్ చేసుకునేటువంటి దానిలో భాగంగానే ముఖ్యంగా వ్యర్థాల గురించి మనం నేర్చుకుంటాము. వ్యర్థాలు అంటే ఈ వ్యర్థాల్లో ఘన వ్యర్థాలు, సాలిడ్ వేస్ట్ ఘన వ్యర్థాల గురించి మనం నేర్చుకుంటాము. ఈ ఘన వ్యర్థాల విషయంలో భారతదేశం ఇప్పటికీ ఎలా ఉంది అనే దాని మీద మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఘన వ్యర్థాల విషయంలో దేశవ్యాప్తంగా సుమారుగా 6.20 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే సాలిడ్ వేస్ట్ అనేది మనకి 6.20 కోట్ల టన్నుల ఉత్పత్తి అనేది బయటకు వస్తుంది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ 2019లో రావడం అవకాశం ఉంది. అయితే ఇటువంటి ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో భారతదేశం విపరీతంగా కాలుష్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక మార్గదర్శకాన్ని రిలీజ్ చేసింది, అంటే గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు గైడ్లైన్స్ రిలీజ్ చేసిందంటే 2016లో గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అయితే ఈ 2016 కేంద్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ విడుదల చేసిందో మార్గదర్శకాలు, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే వ్యర్థాల ఉత్పత్తికి కారణమైనటువంటి వాటిని సేకరించి విచ్ఛిన్నానికి రుసుములు వసూలు చేసే అధికారం స్థానిక సంస్థలకు కేటాయించడం జరిగింది. వ్యర్థాల ఉత్పత్తి కారణం అయినటువంటి వారి నుంచి వాటి సేకరణ విచ్ఛిన్నానికి రుసుములు వసూలు చేసే అధికారం స్థానిక సంస్థలకు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఇది 2019లో రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి మనకి పంచాయతీ సెక్రటరీ విభాగంలో కూడా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా గ్రూప్ 3 కానీ అలాగే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1లో కానీ రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ఇక్కడ మనం స్ట్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి జరిమానా, అలాగే సేకరణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అప్పగించేసేసి మొత్తం ఏదైతే ఇవి సేకరణ బాధ్యత కూడా ఆ సేకరించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అంటే ఎవరైతే ఉత్పత్తి చేయదారుడు ఉన్నాడో వాటికి అప్పగించడం అనేది 2016 కేంద్రంలో రూపొందించినటువంటి మార్గదర్శకాలు. దేని విషయం అండి? పర్యావరణ వ్యర్థాల విషయంలో, ముఖ్యంగా ఘన వ్యర్థాల విషయంలో. అలాగే మనం ఇక్కడ పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్ర, తెలంగాణ. సో ఆంధ్ర ప్రాంతంలో ఘన వ్యర్థాల పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ ప్రాంతంలో ఘన వ్యర్థాల పరిస్థితి ఎలా ఉంది? గమనించినట్లయితే ముఖ్యంగా మనకి ఈ ఆంధ్ర ప్రాంతంలో మొత్తం 110 పట్టణాల్లో మొత్తం ఒక రోజుకి 6,440 టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇది ఖచ్చితంగా స్ట్రైట్ అవే క్వశ్చన్. 2019లో ఒక రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాలలో పర్ డే ఎంత ఉత్పత్తి అవుతుందంటే ఘన వ్యర్థాలు 6,440 అంటే సుమారుగా 6,500 కింద ఇవ్వచ్చు, లేదా స్టాటిక్ ఫిగర్ ఇచ్చినా ఇవ్వచ్చు. అంటే 6,440 టన్నుల వ్యర్థాలు ఒకరోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా ఇంత ఉత్పత్తి అవుతున్నప్పటికీ ఇది కూడా క్వశ్చన్ వస్తుంది, ఎంత మేరకు ఎరువుగా మారుతుందంటే 20-25% మాత్రమే ఎరువుగా మారుతుంది. అంటే ఏంటి, ఫెర్టిలైజర్స్గా మార్చడానికి కేవలం 20-25%. అలాగే విశాఖ, గుంటూరు మరియు ఇతర 9 ప్రధాన నగరాల్లో మొత్తం 4,835 టన్నులు ఉపయోగించి విద్యుత్ తయారీగా లక్ష్యం పెట్టుకున్నారు. అంటే ఈ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి విద్యుత్ తయారీ ఏదైతే ఉందో ఆ విద్యుత్ తయారీ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12,900 పంచాయతీలు ఉన్నాయి.
కానీ 2014-15 ప్రయోగాత్మకంగా 7 పంచాయతీల్లో యాజమాన్య విధానాన్ని అమలు చేసి తడి పొది చెత్తని విడుదల సంబంధించి అంటే సపరేట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో విద్యుత్ చెత్త ద్వారా విద్యుత్ సంబంధించి మనకి ఘన వ్యర్థాలు సేకరించి యాజమాన్య విధానం అమలు చేసి అలా ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 పంచాయతీలు 12,000 పంచాయతీలు ఉన్నప్పటికీ 7 పంచాయతీలు మాత్రమే ఫస్ట్ స్టార్టింగ్లో ప్రారంభించడం జరిగింది. అలాగే నెక్స్ట్ 6,112 పంచాయతీల్లో షెడ్ నిర్మాణం పూర్తి చేసి ఎరువుల తయారీ ప్రక్రియ సంబంధించి 3,500 ప్రాంతాల్లో మాత్రమే ప్రారంభమయ్యాయి. అంటే ఏంటి, సాలిడ్ నుంచి వేస్ట్ నుంచి మనకి ఎరువుల తయారీ విషయంలో సుమారుగా 6,112 పంచాయతీలు షెడ్ల నిర్మాణం చేసినప్పటికీ 3,500 పంచాయతీల్లో మాత్రమే ఎరువుల తయారీ ప్రక్రియ ప్రారంభమవడం జరిగింది. మొత్తం ఏపీలో ఉన్నటువంటి 110 పురపాలికల్లో 30% పట్టణాల్లో డంపింగ్ యార్డ్స్ లేవు. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2019లో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి 110 పురపాలిక సంస్థల్లో మొత్తం ఎంత శాతం ఉంది, 30% పట్టణాల్లో డంపింగ్ యార్డ్స్ లేవు, 30% పట్టణాల్లో డంపింగ్ యార్డ్స్ అనేవి లేవు. అలాగే తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా మనకి ఒక రోజుకి 3,000 మెట్రిక్ టన్నుల ఘనార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 3,000 మెట్రిక్ టన్నుల ఘనార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి, కానీ కేవలం 10 నుంచి 15% మాత్రమే ఎరువుగా మారడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఉత్పత్తి అయ్యేటువంటి ఘనవ్యర్థాలలో GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్లోనే 4,500 టన్నుల ఉత్పత్తి అవుతుంది. 4,500 టన్నులు ఉత్పత్తి అవుతుంది ఎప్పుడు, ఒక రోజుకి ఘనవ్యర్థాలు ఒక GHMC భాగంలోనే 4,500 టన్నులు ఉత్పత్తి అవుతుంది. దాంట్లో 25% కంటే తక్కువగా ఎరువుగా మారుతుంది. కాబట్టి అలా మొత్తం చేయలేకపోవడం వల్ల ఈ పేరుపెరుగిన చెత్త ఏంటంటే 1.40 crore tons మొత్తం 1.40 టన్నుల చెత్త పేరుకుపోవడం జరిగింది. 1.40 crore tons చెత్త ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేర్కొని పోవడం జరిగింది. అలాగే చెత్త నుండి విద్యుత్ తయారు చేయడం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు సుమారుగా 2 ప్రాజెక్ట్స్ చేపట్టారు. ఒకటేమో కరీంనగర్లో, ఒకటేమో బీబీనగర్లో. అయితే కరీంనగర్లో 12,000 మెగావాట్లతో ఏర్పాటు చేసినప్పటికీ సుమారుగా 2 సంవత్సరాల పాటు అది దాని యొక్క ఉత్పత్తిని స్టార్ట్ చేసి తర్వాత మూసివేయడం జరిగింది. బీబీనగర్ 12 సంవత్సరాల క్రితమే బీబీనగర్లో ఏర్పాటు చేశారు, కానీ ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ఆలోచన కానీ స్టార్ట్ చేయడం కానీ ఇనిషియేటివ్ కానీ ఎక్కడ చేయలేదు. అలాగే మనకి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి వాటి నుంచి 30 టన్నుల సేంద్రీయ ఎరువులను తయారు చేస్తున్నారు. అంటే ఆ చెత్త ఏదైతే ఉందో వాటి నుంచి సేంద్రీయ ఎరువుల్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇది మనకి తెలుగు రాష్ట్రాల పరిస్థితి. అలాగే మనకి ప్రపంచ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా జర్మనీ దేశంలో 1950లో ఇటువంటి చెత్త సంబంధించి సుమారుగా 50,000 డంపింగ్ యార్డ్లు ఉండేవి. 50,000 అంటే మామూలు విషయం కాదు, 50,000 డంపింగ్ యార్డ్లు అంటే పూర్తిగా కలుషితమైనటువంటి ప్రాంతం. కానీ ప్రస్తుతం అవి 300గా ఉన్నాయి. ఆ 300 ఉన్నవాటిని కూడా 2022 నాటికి అసలు ఉండకూడదు, 2022 నాటికి అసలు ఉండకూడదు అనే ఉద్దేశంతో జర్మనీ ప్రభుత్వం ఒక రిఫార్మ్ తీసుకురావడానికి అవకాశం ఉంది, అంటే తీసుకొచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఇంతటి విజయం సాధించడానికి జర్మనీ దేశం గల కారణం ఏంటంటే 2005లో చట్టం ఒకటి తీసుకొచ్చింది. ఏంటి ఆ చట్టం అంటే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, చెత్త వేయడం వల్ల దానికి సంబంధించి శిక్షార్థులు కఠినంగా శిక్షించడం జరిగింది. ముఖ్యంగా ఇలా ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ దేశంలో జరిగినటువంటి మార్పులు ఏంటంటే వేస్ట్ని రీసైక్లింగ్ చేసే ద్వారా, అంటే ఏ చెత్త అయితే ఘన చెత్త అంటే సాలిడ్ వేస్ట్ అయితే ఉందో దాన్ని రీసైకిల్ చేయడం వల్ల ఆ దేశానికి ఒక సంవత్సరానికి $3,700 crore ఆదాయం లభిస్తుంది. ఏ దేశానికి, జర్మనీ దేశానికి. వేస్ట్ రీసైక్లింగ్ ద్వారా సుమారుగా $3,700 crore ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది, అంటే దేశానికి ఆదాయం లభిస్తుంది ఎప్పటికీ, సంవత్సరానికి. అలాగే 20% ఇంధన వనరుల యొక్క వినియోగం అనేది తగ్గినట్లు పేర్కొనడం జరిగింది. 20% ఇంధన వనరుల యొక్క వినియోగం తగ్గినట్లు పేర్కొనడం జరిగింది. అలాగే
ఇదంతా కూడా జర్మనీ జర్మన్ బిజినెస్ ఇన్స్టిట్యూట్ అనే దాని నుంచి రావడం జరిగింది. జర్మన్ బిజినెస్ ఇన్స్టిట్యూట్ అనేది దాని యొక్క రిపోర్ట్ ఆధారంగా రావడం జరిగింది. అయితే ఈ జర్మనీ దేశాన్ని విజయం రావడానికి అంటే సక్సెస్ అవడానికి గల కారణం ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది. ఇది మిగతా ఐరోపా దేశాలు కానీ మిగతా ప్రపంచానికి కానీ ఈ జర్మనీ దేశం పరిచయం చేసినటువంటి సిస్టమ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, 2019 రావడానికి అవకాశం ఉంది. గ్రీన్ డాట్ సిస్టమ్, జీడిఎస్ అంటే గ్రీన్ డాట్ సిస్టమ్. ఈ గ్రీన్ డాట్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తిదారుడు బాధ్యత అనే నినాదంతో ఎవడైతే ఉత్పత్తి చేశాడో, చాలా చనిపోయినా అండి, ఎవడైతే ఉత్పత్తి చేశాడో ఆ ఉత్పత్తి చేసినది ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి చేసిన దగ్గర నుంచి అది కాలుష్యం అయిన తర్వాత దాన్ని సేకరించి మళ్ళీ తిరిగి ప్రభుత్వం గైడ్లైన్స్లో ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం వచ్చినటువంటి చెత్త ఆధారంగా రుసుము చెల్లించి మొత్తం మన వాళ్ళు ఇంచుమించుగా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఉత్పత్తిదారుడి బాధ్యత నినాదంతో జీడిఎస్ సిస్టమ్ని ప్రవేశపెట్టారు, అంటే గ్రీన్ డాట్ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. సో ఇలా బరువు ఆధారంగా వారు చెల్లించే రుసుము చెల్లించాలి, అంటే ఎవరైతే ఉత్పత్తి చేశారో వాడు బరువు ఆధారంగా రుసుముని చెల్లించాలి. అలా ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ని తీసుకురావడం వల్ల సుమారుగా ఒక రోజుకి 10 లక్షల టన్నుల వ్యర్థాలని తగ్గించగలుగుతున్నారు జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఆ దేశస్థులు. చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఇది మనకి పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక మేజర్ టాపిక్. సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, గమనించాల్సిన అంశం. అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు నేరుగా విజయవాడలో కిందిచ్చినటువంటి ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి సంప్రదించగలరు. ఓకే రైట్.